రాకేష్ మనోజ్ కుమార్తో సురేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దిశ అత్యాచార నిందితులకు సరైన శిక్ష పడిందని శ్రీకాకుళం జిల్లా వాసులు అభిప్రాయం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ప్రజలు ఈ ఎన్కౌంటర్ పైన ఏ రకమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మా చెప్పండి, ముఖ్యంగా దేశవ్యాప్తంగా సంచలనం రేకినటువంటి దిశ ఆత్మహత్య, దిశకు సంబంధించినటువంటి అత్యాచార యత్నం, ముఖ్యంగా నలుగురు కిరాతకంగా అమ్మాయిని రేప్ చేసి చంపినటువంటి ఘటన మనం చూసాం. ఈ నలుగురు నిందితులను కూడా ఈరోజు తెల్లవారుజామున పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ ఘటన ఏ రకంగా చూస్తారు? ఇప్పుడు దిశని ఆ రకంగా చేయడం అది చాలా తప్పది. అయితే దిశని చేశారు కాబట్టి వాళ్ళకి శిక్ష పడాలనేది అది కరెక్టు, శిక్ష పడాలి. కానీ ఈ రకమైనటువంటి శిక్ష వేస్తే ఇట్లాంటివన్నీ అరికడతాయా? ఎందుకంటే వాళ్ళకి జైల్లో పెట్టి ఆ అమ్మాయికి ఎలాగైతే చిత్రహింసలు పెట్టారో వీళ్ళని కూడా ఆ విధంగా ఉంచి వాళ్ళకి ఆ విధమైనటువంటి శిక్ష వేస్తే, జీవితాంతం శిక్ష వేస్తే అది బాగుంటుంది. అలాగే చంపేశారు, చంపేసినంత మాత్రాన ఇదేదో పరిష్కారం, ఎట్లాంటి పరిష్కారం అయిపోతాయి అని అనుకోవడము అది చాలా తప్పది. మేము ఏం ఖండిస్తున్నామంటే, అసలు ప్రభుత్వాలే చట్టాలే సరిగా లేవు. ఎందుకంటే యూత్ పక్కదారి పడుతున్నారు, అది అందరికీ తెలిసిందే. ఒక చైతన్యం వాళ్ళకి చేయాలి, వాళ్ళకి చైతన్యం కలిగించాలి. యూత్ ఉన్నారు కనీసం కాలేజీల్లో కానీ ఎక్కడైనా సరే ఇది ఒక సంఘటన జరిగేటప్పుడు వాళ్ళకి ఇది తప్పు అనేది ఏ విధమైనటువంటి పద్ధతిలో చెప్తున్నారు? చెప్పడం లేదు. ఇంతకుముందు ఒక బీజేపీ నాయకుడు ఒక అమ్మాయిని రేప్ చేసి తండ్రిని చిత్రహింసలు పెట్టి తండ్రిని చంపిస్తే అప్పుడు ఏమయ్యేవి చట్టాలు? అప్పుడు కూడా ఆయనకి ఎన్కౌంటర్ చేయాలి కదా, ఆయన చేసిన తప్పే కదా. కానీ ఈరోజు వీళ్ళకి ఎన్కౌంటర్ చేస్తారు కదా అని ఏదో ఇదే అది కరెక్ట్ కాదని మేము అంటున్నాం. ఎందుకంటే శిక్ష అమ్మాయికి ఏ విధంగా అయితే వాళ్ళు శిక్షించారో, ఇప్పుడు ఏం చేశారో చంపేశారు సరే బాస్ అయిపోయింది, కానీ వాళ్ళకి ఆ శిక్ష ఎలాగుంటుందని కూడా తెలియదు. అమ్మాయికి ఏ విధంగా చిత్రహింసలు పెట్టారో ఆ విధంగా వీళ్ళకి చిత్రహింసలు పెట్టవలసింది. పెడితే ఇంకా ఏంటనేది వాళ్ళకి ఒక అనుమును వాడికి అలా చేస్తున్నారో ఎందుకురా ఈ జీవితం, అలా చేయకూడదని ఇంకోటైనా బుద్ధి వచ్చును. మొన్న జరిగిన సంఘటనకి ముందుగా తెలంగాణ పోలీసులందరికీ మా కృతజ్ఞతలు. ఏంటంటే చట్టాన్ని చేతిలో తీసుకున్నారని కొందరు భావించవచ్చు, కానీ వాళ్ళకి చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకోలేదండి. వాళ్ళు చేసింది కరెక్ట్ పని. ఎందుకంటే ఇందులో పోలీసుల కృషి ఎంత ఉందో ప్రజల కృషి కూడా అంతే ఉంది. దేశవ్యాప్తంగా మొన్న నిర్భయ సంఘటన జరిగిన తర్వాత అంతకి రెట్టింపు జరిగింది. సంఘటన అంత రెట్టింపు కలిసివేసింది అందరికీ. ఒక స్త్రీ బయటికి వెళ్ళాలంటే ఎంత భయపడుతుంది, అసలు ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? పురుషులకి అవగాహన ఏర్పాటు చేయాలన్నమాట, అవగాహన పుట్టిన నుంచి పెరిగిన వరకు. స్త్రీని అయితే ఎలా ప్రొటెక్షన్గా ఉంచుతున్నారో పురుషుల్ని కూడా అదే విధంగా ఉంచాలి, అదే నేర్పాలి. రాత్రి 6 దాటితే అమ్మాయి ఇంటికి వస్తుందంటే 6 ఎందుకు దాటి 6 దాటితే లేట్ అయిందని, ఎందుకు లేట్ అయిందని అడుగుతూ ఉంటారు ఇంట్లోన. సో పురుషుడికి కూడా అండ్ పురుషుడు 9-10 వరకు టైం ఇవ్వచ్చు, 10 దాటిన తర్వాత పురుషుడు కూడా ఈ టైం వరకు ఏం చేసామని క్వశ్చన్ చేయాలి ఇంట్లో పేరెంట్స్. సో ఆ విధంగా పురుషుడి మీద అవగాహన ఏర్పాటు చేయాలి. ఎన్కౌంటర్ చేయడం వల్ల జరిగింది ఏంటంటే, మేము ఆ ఎన్కౌంటర్ని సమర్థిస్తున్నాం, ఈ ఎన్కౌంటర్ని సమర్థిస్తున్నాం. ఎందుకంటే ప్రతి మగవాడిలోని భయం పుడుతుంది, ఇలా చేయడం ద్వారా ఎవరికైనా సరే ఆడపిల్ల అంటే తల్లిదండ్రులు జరిగిన తల్లిదండ్రులకి న్యాయం జరిగినట్టు అనుకుంటున్నాం. మేము న్యాయం జరిగింది, ప్రతి వాళ్ళు కూడా భయపడతారు. ఇంతకుముందు అన్యాయం గురైన తల్లిదండ్రులు కూడా కొంచెం ఊరట కలుగుతుంది అన్నమాట. ఈ ఎన్కౌంటర్ మాత్రం ఎట్టి పరిస్థితులు సమర్థించడం జరుగుతుంది. మీరు చెప్పండి, ముఖ్యంగా ఎన్కౌంటర్లు చేస్తున్నారు ఇవన్నీ ఉన్నాయి, కానీ సమాజంలో మార్పు రావాలి, ముఖ్యంగా యూత్ అనేటటువంటిది ఎందుకు ఇలాంటి పరిస్థితులకు దారితీస్తుంది, వీటిపైన ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటే బాగుంటుందని చెప్పారు? పోలీసులు తీసుకున్న నిర్ణయం అనేది చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మగ మృగాలకి చాలా భయం పుడుతుంది, ఇంకా ఎప్పుడు ఇలా చేయకూడదు అనే ఆలోచన అందరికీ రావాలని అనుకుంటున్నాను. మొత్తానికైతే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఈరోజు ఉదయం జరిగినటువంటి ఎన్కౌంటర్, దిశకు సంబంధించినటువంటి నిందులకు ఎన్కౌంటర్ చేశారో దీనిపైన హర్షం వ్యక్తమవుతుంది. దీంతో పాటుగా ముఖ్యంగా ఎవరైతే యూత్ పక్కదారి పడుతున్నారో దీనిపైన తల్లిదండ్రులు మానిటరింగ్ ఉండాలి. ముఖ్యంగా సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటికి వచ్చేటటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు అనేటటువంటి నిఘాను పేరెంట్స్ గాని పెట్టగలిగితే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా ఉంటాయి అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటుగా ఈరోజు పోలీసులు తీసుకునేటటువంటి చర్య భవిష్యత్తులో మళ్ళీ ఎలాంటి
ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి ఒక కారణం అవుతాయి. కానీ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్ళీ దిశ లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదు అనేటటువంటి అభిప్రాయాన్ని అయితే స్థానిక మహిళలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్.